వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 1వ తేదీ నుంచి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. సీఎం పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి జగన్ తరచుగా సామాన్య ప్రజలను కలుస్తూనే ఉన్నారు. అయితే ఒక పద్ధతిలో ఈ కలయికలు జరగలేదు. అందువల్ల తానే స్వయంగా ప్రజానీకాన్ని కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజా దర్బార్ను తలపెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకు అదే బాటను అనుసరించే యత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ప్రతిరోజు 1 గంట పాటు కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రజా దర్బార్లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు శాఖపరమైన సమీక్షలో పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఓవైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఒక షెడ్ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతి పత్రాలు, నివేదికలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు. సీనియర్ జర్నలిస్ట్, పరిశ్రమల శాఖలో పిఆర్ఓగా పనిచేసిన ఎం ఆనందమూర్తి కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయం. అతను విజయవాడ నుంచే ఆంధ్రజ్యోతిలో తన కెరియర్ ఆరంభించాడు. ఇక్కడే పలు పత్రికా సంస్థలకు పనిచేశారు. పిఆర్ఓగా పనిచేసి మళ్లీ మీడియాలోకి వెళ్లే ప్రయత్నంలో సుస్తి చేసి దివంగతులయ్యారు. సాటి జర్నలిస్టుగా అతని పట్ల మన బాధ్యతను అందరూ గుర్తించాలి. మనకు తోచిన సాయాన్ని నేరుగా అతని కుటుంబానికి అందించే ప్రయత్నం చేద్దాం. ఈ బాధ్యతను ఎవరో ఒకరు తెలుసుకోవడం లేదా ఆ కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలో నేరుగా మనకు తోచిన సాయాన్ని ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఆప్షన్లను సానుభూతితో అందరూ పరిశీలించండి. ఆయన కుటుంబం కాంటాక్ట్ నెంబర్ 9110393816. తూర్పు నౌకాదళం పనితీరు, ఈ ప్రాంతంలో జరుగుతున్న విస్తరణ, ఇతర ప్రాజెక్టులను పరిశీలించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం విశాఖపట్నం వస్తున్నారు. రక్షణ మంత్రి శనివారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ చేరుకొని నేరుగా తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయానికి వెళతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శనివారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం చేరుకొని నేరుగా నేవీ కల్వరీ సమావేశ ప్రాంతానికి వెళ్లి అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు. సనాతన ధర్మం భూమి పుట్టినప్పుడే పుట్టిందని చెబుతూ సంక్రనాకిపోతున్న సనాతన మతాన్ని కాపాడుకోవడానికి మనుషులను చంపుతున్న మానవోత్మాదులారా, మీకు కొన్ని ప్రశ్నలు. సనాతన ధర్మం గొప్పదైతే ఇంత గొప్ప ధర్మం ఉండగా గౌతమ బుద్ధుడు జ్ఞానం కోసం బోధి వృక్షం కింద ధ్యానం ఎందుకు చేశాడు? ఆయనకు ఏ కృష్ణుడో, విష్ణువో, బ్రహ్మనో ప్రత్యక్షం కావాలి కానీ ఎందుకు కాలేదు? గౌతమ బుద్ధుడు బోధనలు ఈరోజు చైనా, జపాన్, కొరియా, శ్రీలంక, నేపాల్ ఇంకా ఎన్నో దేశాలకు వ్యాపించాయి. ఎందుకు ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండగా సిక్కు మతం ఎందుకు వచ్చింది? సిక్కులు సనాతన ధర్మాన్ని ఎందుకు నమ్మరు? ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండగా జైన మతం ఎందుకు ఉంది? ఎందుకు రాముడిని, కృష్ణుడిని దేవుడిగా ఎందుకు వారు నమ్మరు? ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండగా లింగాయత్ మతం ఎందుకు పుట్టుకొచ్చింది? ఎందుకు వారు రాముడిని, కృష్ణుడిని ఎందుకు నమ్మరు? ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండగా ఇస్లాం భారతదేశానికి ఎందుకు వచ్చింది? ఎందుకు సనాతన ధర్మాన్ని వదిలి ఇస్లాంను నమ్మారు? ఎందుకు ముస్లింగా మారిపోతారు? ఇంత గొప్ప సనాతన ధర్మం ఉండగా ఎందుకు క్రైస్తవ మిషనరీల బోధనలను భారతీయులు నమ్మారు, క్రీస్తును దేవుడిగా నమ్మి కొలుస్తున్నారు? సనాతన ధర్మం బాపనుడు సృష్టి, వాడి స్వార్థం కోసం సృష్టించుకున్నదే, నమ్మకూడదు అని చెబుతూ ఎందుకు ఇంతమంది నాస్తికులుగా మారుతున్నారు? వీటికి జవాబులు వస్తే అసలు సనాతన ధర్మం ఏమంటుందో తెలుస్తుంది. లేకపోతే చెప్పండి, కొద్ది రోజుల తర్వాత నేను చెబుతా. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సనాతన ధర్మం గొప్పది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నిరసన. కార్పొరేషన్లో పనిచేస్తున్న 34 మంది వేతనాలు నిలుపుదల నిరసనగా ఆందోళన. తెల్లవారుజామున 5 గంటలకే నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయింపు. స్పందించిన కమిషనర్ లవన్న, ఆయన హామీతో కార్మికులు తిరిగి విధుల్లోకి వెళ్లిన కార్మికులు. ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో శనివారం నుంచి 2 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం సైతం ఉంది. రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనం 30వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుందని, ఇది జూలై 1వ వారంలో తుఫాన్గా మారే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా నైరుతి ఋతుపవనాల విస్తరణ అంచనాలకు భిన్నంగా నినాదంగా కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు నైరుతి గమనానికి అనుకూలంగా లేవని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు తెలుపుతున్నారు. నలుగురి ప్రాణాలు కాపాడిన సునకం.
కూలిన విద్యుత్ స్తంభం వద్దకు వారిని రాకుండా అడ్డుకున్న వైనం. అనంతరం విద్యుత్ ఘాతానికి గురై మృతి. సునకం అంటే విశ్వాసానికి మారుపేరు. ఈ మాట మరోమారు రుజువైంది. మేకల మందను తోలుకొని కొండ ప్రాంతానికి వెళ్తున్న నలుగురు కాపర్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో సునకం మృతి చెందింది. అయ్యవారిపల్లి పంచాయతీ చిలకనగర్ కాలనీలో 10 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరూ మేకలు మేపుకొని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 4 కాపర్లు మేకల మందను భైరవుని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో తిప్పల ప్రాంతానికి చేరుకోగానే మేకలన్నీ మేత కోసం పరుగులు తీశాయి. వాటి కాపర్లు మాటలో పడి వెనకనే ఉండిపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు 11 kV విద్యుత్ స్తంభం నేలకూలిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. నేటికి విద్యుత్ ప్రసరణ జరుగుతుండటంతో మందలోని ఓ మేక కరెంటు తీగకు తగిలి మృతి చెందింది. దీన్ని గమనించిన కుక్క మిగిలిన మేకలు అటువైపు వెళ్లకుండా అడ్డుపడింది. అనంతరం పెద్దగా అరవడంతో కాపర్లు అటువైపు వెళ్లి మేక మృతి చెంది ఉండడాన్ని గమనించారు. ఘటనా స్థలం నుంచే మిగిలిన మేకలను వెనక్కి తరిమే ప్రయత్నంలో శునకం సైతం విద్యుత్ ఘాతానికి గురై చనిపోయింది. ఆ కుక్కే లేకపోయి ఉంటే తాము కరెంటు తీగ తగిలి ప్రాణాలు విడిచేవారమని కాపర్లు వాపోయారు. స్తంభం కూలి విద్యుత్ ప్రసరణ కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టిన శ్రీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర. స్వచ్ఛ పాలన దిశగా ఆంధ్రప్రదేశ్, సామాజిక న్యాయానికి పెద్దపీట, అవినీతిపై యుద్ధం, సంక్షేమ రాజ్యం, గ్రామ స్వరాజ్యం, సహకారానికి వేగంగా అడుగులు. వైఎస్ జగన్ తొలి నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనే చూపించారు. 5 ఏళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రదరింపజేస్తూ నవశకనానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ సచివాలయ ఏర్పాటు నిర్ణయంతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% పదవులు కేటాయిస్తూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితులలోనూ ప్రోత్సహించబోనని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిబద్ధుడయ్యాడు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ వ్యవస్థల ప్రక్షాళనకు నడుం బిగించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజావేదిక నుంచే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు కృష్ణానది కరకట్ట మీద అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంసిద్ధమయ్యారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తొలి నెల రోజుల పాలనలో తనదైన ముద్ర వేశారు. జగన్ నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోని దిక్సూచిగా పాలన. ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, తనకు ఖురాన్, తనకు భగవద్గీత వంటిదని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, తొలి మంత్రివర్గ సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ధరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల్లోని అంశాలను ఫోటో ఫ్రేమ్లు కట్టించి మరీ తన కార్యాలయంలో గోడలకు అంటించారు. మంత్రులు అదేవిధంగా చేయాలని ఆదేశించారు. మేనిఫెస్టో అమలుకు కట్టుబడ్డారు. సామాజిక విప్లవం, రాజకీయ పాలన వ్యవస్థలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకువచ్చారు. తమ ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% ఇస్తామన్నారు. మంత్రివర్గంలో 50% పదవులు ఆయా వర్గాలకు కేటాయించి తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు. 5 ఉప ముఖ్యమంత్రి పదవుల్లో 4 SC ST BC మైనార్టీలకు కేటాయించారు. ఆ వర్గాలకు కీలకమైన మంత్రి పదవులు సైతం ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్గా చేశారు. రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అందరి మన్ననలు పొందారు. టీడీపీ నుంచి 6-7 ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేద్దామని తనకు కొందరు సూచించినా ససేమిరా అన్నారు. చంద్రబాబు చేసినట్టు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నదే తన విధానమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని తేల్చి చెప్పేశారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని జగన్ విన్నవించడం గమనార్హం. ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వామ్యాలను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తన మంత్రివర్గంలో మంత్రులు డమ్మీలు కారని, వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చెప్పారు. అవినీతి యంత్రానికి పంతం. అవినీతి రహిత పాలన అందించేందుకు వైఎస్ జగన్ కార్యాచరణకు ఉపక్రమించారు. అదే విషయాన్ని ఇటు మంత్రివర్గ సహచరులకు, అటు అధికార యంత్రాంగాలకు తేల్చి చెప్పారు.
మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని, రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని పోలీస్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టపరచాలని సూచించారు. ఉరకలెత్తిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సత్వరం సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో ఆయన వేగానికి నిదర్శనం. మంత్రివర్గ ఏర్పాటుకు ముందే అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశారు. తన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం వివిధ అంశాలపై సమీక్షలు జరుపుతూ పరిపాలనను గాడిలో పెడుతున్నారు. నెల రోజుల పాలనలో వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు. రైతన్నలకు వెన్నుదన్నుగా రబీ సీజన్ నుంచే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు, అందుకోసం 13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం. రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లింపు. పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు 3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు. వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసి రైతులకు దిశానిర్దేశం చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు. మనసున్న నేతగా తొలి సంతకం. మనసున్న పాలకుడినని సీఎం వైఎస్ జగన్ తొలి సంతకంలోనే నిరూపించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. పింఛన్లను దశల వారీగా 3,000 పెంచుకుంటూ పోతానన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్ 2,250 పెంచారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తూ దాంతో కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం. డయాలసిస్ చేయించుకుంటున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్ నెలకు 3,500 నుంచి ఏకంగా 10,000 పెంపు. ఆశా వర్కర్ల జీతాలు 3,000 నుంచి 10,000 పెంపు. రాష్ట్రంలో 42,000 మందికి అంగన్వాడీ కార్యకర్తల జీతాలు 11,000 పెంపు. రాష్ట్రంలో 55,000 మందికి ప్రయోజనం. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఏకంగా 18,000 పెంపు. ఇక గ్రామ స్వరాజ్యం. ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ఉంటారు. దాంతో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు. ప్రతి గ్రామ పరిధిలోనూ 10 మంది ఉద్యోగుల నియామకం. మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మంది ఉద్యోగాలు. జనవరి 26 నుంచి అమ్మఒడి. ఉద్యోగులకు 27% అయ్యారు. అమ్మఒడి పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు. తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా సరే పేద తల్లులకు 7,000 మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్ విద్యకు కూడా అమ్మఒడి పథకం వర్తింపు. అక్టోబర్ 1 నాటికి మద్యం పూర్తిగా తొలగింపు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు. అపర భగీరథుడిలా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం స్ఫూర్తితో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. నీటిపారుదల రంగంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించారు. కాగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేలా వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి పనిచేయాలని నిర్ణయించడం పట్ల జాతీయ స్థాయిలో హర్షాదిరేఖలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాని లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో సీఎం వైఎస్ జగన్ సత్సంబాలను పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని అభ్యర్థించారు. విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా వాదించారు. ఓవైపు హోదా కోసం పోరాడుతూనే మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం సైతం ఇస్తున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ. అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ దిశగా చర్చలను వేగవంతం చేశారు. నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 సార్లు కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ దోపిడీపై విచారణ. ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను పారదర్శకంగా కేటాయించేందుకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని
సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ప్రాజెక్టుల టెండర్లలో చోటు చేసుకున్న అవినీతి నిగ్గు తేల్చేందుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు దోపిడీపై విచారణకు ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడి 2,636 కోట్లు కొల్లగొట్టారని తేల్చారు. అందుకు బాధ్యులైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇతర అధికారులపై చట్ట ప్రకారం విచారణ ఆదేశాలు జారీ చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి. నిన్నటి సీఎంల సమావేశంలో జగన్ గోదావరి కృష్ణానదుల అనుసంధానం గురించి ఎందుకు మాట్లాడలేదు? గత 4 ఏళ్లలో 263 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించాం. బహుదా, వంశధార, నాగావళి లింక్ పనులను ఎందుకు ఆపారు? ఉత్తరాంధ్రపై జగన్ ఎందుకంత కోపం? ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను ఎందుకు నిలుపుదల చేశారు? ఇరిగేషన్ విషయంలో జగన్ మౌనం మంచిది కాదు, రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదు. గోదావరి, పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపారు? కృష్ణానది వరదను ఒడిసిపట్టే వైకుంఠపురం బ్యారేజీ పనులను ఎందుకు ఆపారు? రాయలసీమ రైతులు ఏం అన్యాయం చేశారని గోదావరి, పెన్నా అనుసంధాన పనులు ఆపారు? రివర్స్ టెండరింగ్ వంటి సుభాషితాలు ఏపీ బోర్డర్ దాటితే ఎందుకు రావడం లేదు? ఏపీలో కోడుగుడ్డుకు ఈకలు పీకుతున్న జగన్ బోర్డర్ దాటాక రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిషన్ వంటి మాటలు ఎందుకు రావడం లేదు? 512 టీఎంసీల నికర జలాలపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడుకోవాలి. ఆల్మట్టి గేట్ల ఎత్తు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర కలిసి పోరాడుతున్నాయి. దీనిపై జగన్ ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు నాయకత్వంలో పనిచేశామని, చచ్చే వరకు గర్వంగా చెప్పుకుంటామని అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో నూతన అల్ట్రా తెలుగు వెలుగు బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తుమ్మినేని సీతారాం, పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, బస్సులను స్వయంగా డ్రైవ్ చేసి నడిపిన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం. జిల్లాలోని మంగళగిరి హైలాండ్లో ఏపీ బీజేపీ నేతల సమావేశం. సమావేశానికి హాజరైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఎంపీ జీవీఎల్, మాజీ ఎంపీ పురంధరేశ్వరులు. సమావేశానికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాధానం ఇవ్వని బీజేపీ నేతలు, మీడియాను అనుసరించని బీజేపీ నేతలు, బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో చర్చనీయాంశమైన సందర్భంలో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు శనివారం మధ్యాహ్నం నాగార్జునసాగర్లో సమావేశం కానున్నారు. ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ భేటీలో పార్టీ అభివృద్ధి, నేతల తీరుపై కీలకంగా చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై వేటు వేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కొంతమంది సీనియర్లు అసంతృప్తితో ఉండడంతో వారిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై ప్రజల్లోకి అసలు నిజాలు ఎలా తీసుకువెళ్ళాలి, మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహరచన చేసుకుంటున్నారు. జూలై 1, 2, 3 తేదీల్లో డీసీసీల సమావేశం జరగనుంది. అలాగే జూలై 5న మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కింది స్థాయి నేతలకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు. ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ బలోపేతం విధంగా నేతలు ముందడుగు వేయడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తూళ్లూరులో రాజధాని ప్రాంత రైతుల సమావేశం. రాజధానిలో రైతులకు కౌలు చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్. తమకు కేటాయించిన ఫ్లాట్లను వెంటనే అభివృద్ధి చేయాలని రైతుల డిమాండ్. అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రైతుల డిమాండ్. ప్రజావేదికను కూల్చడంపై రైతుల అసంతృప్తి. అక్రమ కట్టడాలపై సర్వే చేయాలని రైతుల డిమాండ్. వైకుంఠపురం వరకు ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని కోరారు. మాజీ సీఎం చంద్రబాబుకు ఇంటిని కేటాయించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న రైతులు, చంద్రబాబును కలిసి సంఘీభావం తెలపాలని రైతుల నిర్ణయం. చంద్రబాబు 29 గ్రామాల్లో ఎక్కడైనా నివాసం ఉండవచ్చని కోరనున్న రైతులు. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొందా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, 4 చిన్నారులు, 2 మహిళలు సైతం ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాల అధికారుల సమావేశం రద్దు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య శనివారం నాడు జరగవలసిన సమావేశం రద్దయింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశంపై 2 రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించారు. నీటి పారుదల శాఖ, ఉద్యోగుల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై 2 రాష్ట్రాల అధికారులు మధ్య శుక్రవారం నాడు అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చల సారాంశాన్ని 2 రాష్ట్రాల సీఎంలకు అధికారులు వివరించనున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే మరో 10 రోజుల తర్వాత తిరుపతిలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఇవాళ జరగవలసిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీస్ దారి తప్పడంపై జగన్ సీరియస్. టీడీపీ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు, ఇతర సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రాక్ రికార్డు కారణంగానే టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వ్యక్తులకు, పీఏలకు సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించుకోవద్దని తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు మంత్రుల వద్దకు చేరేందుకు గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గత మంత్రుల వద్ద పనిచేసిన అనుభవంతో తాము ఉపయోగపడతామంటూ కొత్త మంత్రులకు వల వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇదే తరహాలో బాలకృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తి పాగా వేశారు. డిప్యూటీ సీఎం వద్ద బాలకృష్ణ అనే వ్యక్తి చేస్తున్న హడావిడిపై సచివాలయంలోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు ఇప్పుడు తిరిగి కొత్త మంత్రుల వద్ద దర్శనం ఇస్తున్న విషయాన్ని కొందరు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు, సిబ్బందిని కొత్త మంత్రులను నియమించుకోవడానికి వీల్లేదని, ఆ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఎక్కడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. జగన్ కోరుకున్నారు, కేంద్రం కొర్రి పెట్టింది, ప్రధాని అంగీకరిస్తేనే సాధ్యం. సీఎం ఏం చేస్తారు మరి? ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి మరి కొంతకాలం ఖాళీగా ఉండవలసిందేనా? ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి కావాలని ఎంచుకున్న అధికారికి ఆ పదవి అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగారు, ఆయన వెంటనే రిలీవ్ చేశారు. కానీ కేంద్రం మాత్రం కొర్రి పెట్టింది. ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాలని నిర్ణయించిన సిఫెన్ రవీంద్ర ఏపీకి రావాలంటే జగన్ నేరుగా ప్రధానితో సంప్రదింపులు చేయవలసిందే. ప్రధాని ఆమోద ముద్ర వేస్తేనే జగన్ కోరుకుంటున్నట్లుగా స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంటర్ మధ్యాహ్న భోజనం బంద్. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 200,000 మందికి చరాగతం. సీఎం వ్యాఖ్యలతో తక్షణమే కదిలిన యంత్రాంగం. అమరావతి, కడప రాష్ట్రంలోని 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 200,000 మంది విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజనం ఉండదు. విద్యాశాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం అమలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు కదా అని ముఖ్యమంత్రి జగన్ అనడంతో వాటినే ఆదేశాలుగా భావించిన ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ తక్షణమే స్పందించి చర్యలకు ఉపక్రమించుకుంది. మధ్యాహ్న భోజనం ఆపేయండి అంటూ క్షేత్రస్థాయి అధికారులకు మౌలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలు జిల్లాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు శుక్రవారమే మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలో 18,000 మంది విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. అధికారికంగా సర్కులర్ రాకపోవడంతో అన్ని జిల్లాల్లో మాత్రం భోజనం పెట్టారు. ఈ విషయమై ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ శాంతిలాల్ దండేను వివరణ కోరగా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఆపేయమన్నాం, ఇందుకు సంబంధించి ఫైళ్లను సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో నిలిచిపోనుంది. ఇది నేపథ్యం. గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్తరించింది. ప్రభుత్వ విద్యా సంవత్సరం ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాగా యథావిధిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల ఇంటర్మీడియట్ను చదువుతున్న విద్యార్థులు దాదాపు 10,00,000 మంది వరకు ఉన్నారు. వీరితో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 200,000 మంది విద్యార్థులు ఉన్నారు. గత 7 ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సంగతి గుర్తించి అమలు చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ ఒకే ప్రాంగణంలో ఉంటే అక్కడే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా భోజనం అందించే ఏర్పాటు చేశారు. ఇవి వాళ్ళ ప్రైమ్ న్యూస్. మరొక ప్రైమ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.